ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజున మీరు ఉదయం లేచినప్పుడు ఒకవేళ దేవా నేను శోధనలో ఉన్నానయ్యా, దేవా నేను అవమానంలో ఉన్నానయ్యా, దేవా నేను అప్పులో ఉన్నానయ్యా, లేదా దేవా నా జీవితంలో స్థిరత్వం లేదయ్యా, నిలకడైన ఆలోచన లేదు అనుకోవాలి మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఎంతైతే సహింపగలరో అంత మాత్రమే నేను ఇచ్చాను. సాధారణంగా మనుషులందరికీ కలుగు ఆ శోధన నేను మీకు కూడా ఇచ్చానని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదినూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మీకు శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గము కలుగు చేయను. అందరికీ కలుగు సాధారణమైన శోధన మీకు కూడా ఉంది. అయితే సాధారణమైన మనుషుల్లాగా అన్యుల్లాగా మనుషులను రాజులను ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించడం మంచిది అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు శోధన పెడతాను, నాతో ఉంటే మీకు శ్రమ రాదు, నాతో ఉంటే మీకు అవమానం రాదు, నాతో ఉంటే మీకు టెంప్టేషన్ రాదు అని కాదు, కానీ మీరు నాతో ఉంటే అందరికీ కలుగు సాధారణమైన శోధన వస్తుంది, కానీ దాని నుంచి తప్పించు మార్గము నేను మీకు కలుగు చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు శోధింపబడుతున్నప్పటికీ కూడా దేవుడు ఆ శోధన నుంచి తప్పించి ఒక విజయపు మార్గమును మీకు చూపించను గాక. ఆమేన్.